అంటే ఇప్పుడు చాలా కాంటెక్స్ట్ ఉంటాయి, మనం ఒక విషయాన్ని చాలా కాంటెక్స్టల్ గా ఇంకో కాంటెక్స్ట్ గా తీసుకుంటే ఇంకా అది రాంగ్ అవుతుంది. మనం ఏం కాంటెక్స్ట్ లో తీసుకోవడం కరెక్ట్? రిలవెంట్ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ ఇది ఫిక్స్డ్ అని రిలవెంట్ ఏంటి అని. ఇప్పుడు నేను చెప్పిన అల్లోపతి గురించి కొన్ని కామెంట్స్ చేశాను, అది ఏ కాంటెక్స్ట్లో చెప్పాను అంటే మొత్తం అల్లోపతిని ట్రీట్మెంట్ ఇచ్చేసి మన ఆరోగ్యం బాగు చేస్తానేటువంటి కాంటెక్స్ట్లో చెప్పాను. దీని అట్లాగంటే వేరే కాంటెక్స్ట్లో పెడితే వేరే మీనింగ్ వస్తుంది, ఇది అల్లోపతిని తిడుతున్నాడు అని చూపించవచ్చు కావాలంటే ఈ వర్డ్స్ని. కాబట్టి ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు అనేది మనము మిగతా ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు మా మదర్ ఏం చేశారంటే ఆమె ఎక్కువ చదువుకోలేదు, సెవెంత్ ఎంతో చదివింది, ఏది అడిగినా సరే ఆమెను అడిగేవాడిని, అడిగితే ఏ సందర్భంలో వచ్చింది అది అని అడిగి, ఆమె తెలియదు కానీ సందర్భాన్ని బట్టి ఆమె అల్లేసి చెప్పాను, కొంతవరకు గెస్ చేయగలిగి. అలా సందర్భం మనం చూడాలి, మిగతా అన్నీ చూసి ఎక్కడ చేశారు, హూ సెడ్, విత్ హూమ్, వెన్, విత్ వాట్ ఎఫెక్ట్, ఎవరు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చెప్పారు, ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు, ఇవన్నీ మనం కన్సిడర్ చేసినప్పుడు మనం కాంటెక్స్ట్ అర్థమవుతుంది. కాంటెక్స్ వదిలి చూసినప్పుడు మనం కంటెంట్ మీనింగ్ రాంగ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్, మళ్ళీ ఇంకోసారి అడుగుతాం, ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు?